ఒక చాలా పెద్ద కోటీశ్వరుడు బిలీనియర్ ఉండేవాడు ఆ వ్యక్తికి కళ్ళల్లో విపరీతమైనటువంటి నొప్పి కలిగింది చాలా పెద్ద కోటీశ్వరుడు కాబట్టి పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గరికి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాడు చూపించుకున్నాడు యునాని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అల్లోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు కానీ అతని కళ్ళలో ఉన్నటువంటి నొప్పి మాత్రం తగ్గట్లేదు ఇక విసిగిపోయి అలిసిపోయి వదిలేశాడు ఇక నా కళ్ళలో నొప్పి తగ్గదండి ఇలానే భరిస్తూ ఉండిపోతానని నిరాశతో ఉండిపోయాడు ఆ తర్వాత ఏం జరిగిందంటే అతని స్నేహితుడు ఒకసారి చెప్పాడు ఫలానా గురువుగారు ఉన్నారు ఆ గురువుగారి దగ్గరికి వెళ్తే నీ కళ్ళలో ఉన్నటువంటి నొప్పి తగ్గిపోతుంది కాబట్టి నువ్వు దయచేసి నా సలహా తీసుకో అంటే ఎన్ని ప్రయత్నాలు చేశాను కదా సరే ఈ ఒక్క ప్రయత్నం చేసి చూస్తాను అని ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు ఆ గురుగారి దగ్గరికి వెళ్ళి అతని యొక్క బాధ చెప్పుకుంటాడు నాకు విపరీతమైనటువంటి కళ్ళ నొప్పి ఉంది ఈ నొప్పి తగ్గట్లేదు నేనేం చేయాలంటే అప్పుడు ఆ గురుగారు ఏం చెప్పారంటే నువ్వు నలభై రోజుల వరకు కేవలం గ్రీన్ కలర్ మాత్రమే చూడాలి నువ్వు నలభై రోజుల వరకు కూడా ఆకుపచ్చని గ్రీన్ కలర్ మాత్రమే చూడాలి ఆ తర్వాత నలభై ఒక రోజుకి నీ యొక్క నొప్పి అనేది తగ్గిపోతుందని ఆ గురుగారు చెప్పారు ఆ తర్వాత అతడు వచ్చేసాడు వచ్చేసిన తర్వాత అతడు ఏం చేశాడంటే పూర్తిగా తన ఇంటికి రాగానే చాలా పెద్ద కోటేశ్వరుడు బిలీనేర్ కాబట్టి అతడు తన పన వాళ్లకు సర్వెంట్స్కి ఆజ్ఞాపించేశాడు నేను ఎటు చూసినా గ్రీన్ కలర్ మాత్రమే నాకు కనిపించాలన్నాడు పూర్తిగా ఇంటికి పెయింట్ వేసేసాడు గ్రీన్ కలర్ పూర్తిగా బెడ్రూమ్కి కి కలర్ వేసేసాడు గ్రీన్ కలర్ ప్రహరి గోడలు మొత్తం కూడా మారిపోయాయి చివరికి తన వస్త్రాలు వేసుకునే దుస్తులు బట్టలు కూడా గ్రీన్ కలర్ ఇతడు ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్కడ మొత్తం కూడా గ్రీన్ కలర్ ఉండిపోవాలి విధంగా మొత్తం కూడా గ్రీన్ గ్రీన్ ఎవ్రీథింగ్ గ్రీన్ చేసేసాడు అక్కడ పనిచేసేటటువంటి సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా గ్రీన్ కలర్ లోనే ఉండాలి కూడా గ్రీన్ కలరే చూడాలని నిర్ణయించుకున్నాడు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాడు అలా ఒక్క నెల గడిచిపోయింది ఒక నెల రోజుల తర్వాత ఈ గురుగారు ఎవరైతే ఉన్నారో సలహా ఇచ్చినటువంటి గురువారు ఇంటికి వచ్చారు ఈ వ్యక్తి ఇంటికి రాగానే ఆ గేటు వద్ద ఉన్నటువంటి పని మనుషులు ఆయన తెల్లడి వస్త్రాలు వేసుకొని వచ్చేస్తే గ్రీన్ కలర్ వేసేసారు ఇదేంటే వాటి మా యొక్క యజమాని ఆజ్ఞ అండి ఎవ్వరు ఇంటికి వచ్చినా గ్రీన్ కలర్ లోనే రావాలి ఆ ఆజ్ఞ కాబట్టి మేము అలా చేసామంటే ఇదేంటండి పిచ్చి పనులని లోపడికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత బెడ్రూమ్ మొత్తం గ్రీన్ గా ఉంటుంది బెడ్షీట్స్ అన్ని గ్రీన్ గా ఉంటాయి కటన్స్ అన్ని కూడా గ్రీన్స్ గా ఉంటాయి ఎటు చూసినా గ్రీన్ 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 మొత్తం కనిపిస్తుంది అది చూసి గురుగారు అడుగుతారు బాబు ఏంటి ఏం పనులు ఇవి ఏంటి ఈ గ్రీన్ ఏంటి నాకు కూడా గ్రీన్ వేసేసారు ఈ పను అంటే స్వామీజీ గురువుగారు మీరే చెప్పారు కదా నలభై రోజుల వరకు మొత్తం గ్రీన్ కలర్ మాత్రమే చూడాలి నలభై ఒకటవ రోజుకి నీ కళ్ళ నొప్పి పోతుందని మీరే చెప్పారు కదంటే అప్పుడు ఆ గురుగారు అంటారు ఓ ఎర్రిపప్పు నువ్వు గ్రీన్ స్పెట్స్ పెట్టుకుంటే సరిపోతుంది కదా ఇవన్నీ ఎందుకు ఈ పిచ్చి పనులు చేశావని ఆ గురుగారు అంటారు అలాంటి పరిస్థితి ఈరోజు మారాలి మారాలి అంటే ముందు నేను మారాలి మార్పు అనేది నాలో రావాలి ఇక్కడ లోపం నాలో పెట్టుకొని ప్రజల్ని నేను మారుస్తాను అని తిరగడం ఇది సరైనటువంటి విషయం కాదు మార్పు అనేది ముందు మనలో నుండి ప్రారంభం అవ్వాలి నువ్వు ఏం చేయగలుగుతావు నేను దేశాన్ని మార్చేస్తాను అంటే ముందు నువ్వు మారాలి ఆ తర్వాత నువ్వు దేశాన్ని మార్చగలుగుతావు నలుగురిలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అనేది ప్రధానమైన విషయం కాదు ఏకాంతంలో ఉన్నప్పుడు నువ్వు చేస్తున్నావు అనేది ప్రధానమైనటువంటి విషయం కాబట్టి మార్పు అనేది వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి నుండి ప్రారంభం అవ్వాలి ఇలా కాకుండా నేను మార్చేస్తాను పూర్తి దేశాన్ని మార్చేస్తానంటే ముందు నువ్వు మారితే కదా దేశం మారుతుంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్రం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి